వెల్కమ్ టు అలీ స్పోకెన్ ఇంగ్లీష్ ఈరోజు ఒక కొత్త పుస్తకాన్ని పరిచయం చేయబోతున్నాను జేనిస్ ఇంగ్లీష్ ఫర్ ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఈ పుస్తకాన్ని రాసింది బి రాజేష్ ఇతను సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేస్తాడు ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో అది స్టేట్ లెవెల్కి సంబంధించిన డిఎస్సి కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు మరేదైనా కావచ్చు అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఎస్ఎస్సి అదేవిధంగా డిఫెన్స్ ఎగ్జామ్ కావచ్చు మరి ఏదైనా ఎగ్జామ్స్ కావచ్చు అండి ఈ ఎగ్జామ్స్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ కూడా బాగా ఉపయోగపడే పుస్తకం ఇందులో ప్రతి టాపిక్ని కూడా చాలా డీటెయిల్గా ఇన్ డీటెయిల్ వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది గ్రేట్ డీటెయిల్గా వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇందులో టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ను మొదలుకొని టైప్స్ ఆఫ్ టెన్సెస్ అదేవిధంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ప్రతి టాపిక్ని కూడా బాగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనం తరచుగా చూస్తూ ఉంటాం కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించిన ఎక్కువ పుస్తకాలు ఏవైతే ఉంటాయో ఎక్కువ మనకి ఇంగ్లీష్ భాషలో దొరుకుతాయి అయితే ఇందులో ఇంగ్లీష్తో పాటుగా తెలుగులో కూడా వివరణ ఇవ్వడం జరిగింది దీంతో పాటుగా ఇందులో ప్రతి టాపిక్లో ప్రీవియస్ ఇయర్స్ ఇచ్చిన క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా డిస్కస్ చేయడం జరిగింది వాటిని కూడా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది ఫస్ట్ పాయింట్ ప్రతి టాపిక్ ని కూడా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది రెండవ పాయింట్ ఇంగ్లీష్తో పాటుగా తెలుగు భాషను కూడా తెలుగులో కూడా వివరణ ఇవ్వడం జరిగింది థర్డ్ పాయింట్ ఇందులో ప్రీవియస్ ఇయర్స్ లో ఇచ్చిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ లో ఇచ్చిన క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేయడం జరిగింది ఇందులో బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్డ్ లెవెల్ వరకు ప్రతి టాపిక్ను కూడా బాగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది మనకు చివరకు చూసినట్లయితే ఈ పుస్తకంలో వన్ వర్డ్స్ సబ్స్టిట్యూషన్స్ రూట్ వర్డ్స్తో సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఉదాహరణకు ఫోబియా అనే పదం మనం తీసుకున్నట్లయితే ఫోబియా అంటే భయం అని అర్థం పైనోఫోబియా నిప్పుని చూసి భయపడ్డానే పైనోఫోబియా అంటాం నీళ్ళని చూసి భయపడ్డాన్ని హైడ్రోఫోబియా అంటాం హైడ్రోప్లస్ ఫోబియా అదేవిధంగా బైబిలోఫోబియా పుస్తకాలంటే భయపడ్డాన్ని బైబ్లోఫోబియా అంటారు ఎయిరోఫోబియా అదేవిధంగా ఇదే కాకుండా ప్రతి వర్డ్ను కూడా వాటికి రూట్ సహా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది థియాలజీ థియో అంటే దైవానికి సంబంధించిన శాస్త్రం ఏదైతే ఉందో వీటిని దైవ థియాలజీ అంటాం మోనోథిజం పాలిథిజం మోనోథిజం అంటే బిలీవింగ్ ఇన్ వన్ గాడ్ ఒకే దేవుణ్ణి నమ్మడానికి సంబంధించిన మతం ఏదైతే ఉందో వాటిని మోనోథిజం అంటారు సో ఈ విధంగా రూట్ వర్డ్స్తో సహా వీటిని ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది దీంతో పాటుగా ఈడియమ్స్ను కూడా క్లియర్గా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఈ పుస్తకం ఎవరికైతే కావాలనుకున్నారో వాళ్ళు ఈ కింది నంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు ఆతరికి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది మీరు వాటిని కూడా వాచ్ చేయొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్